వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చేసిన వీసా మా మాస్టర్ కార్డ్స్ ఎక్కడైనా విత్డ్రా చేసుకోండి ఇంటర్నేషనల్. సో అది ఇక్కడ ఎంట్రీ అయితే దీనికి సపోర్ట్ చేశారో ఎవరెవరు ఉంటారో వాళ్ళని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంటిమేట్ చేస్తాం, ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే ఏ కన్జ్యూమర్స్ ఆ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డ్స్ యూజర్స్ వాళ్ళు ఫర్దర్గా విక్టిమ్స్ అవ్వకుండా చూసుకుంటాం. ఏటీఎంలో ఓటీపీ ఉండదండి. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేయాలంటే ఓటీపీ, వీళ్ళంతా ఏటీఎంలో డ్రా చేస్తారు. కాదు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో బయట అదర్ కంట్రీలో స్కిమ్మింగ్ ఫస్ట్ ఫేజ్ అఫెన్స్ అనేది ఎక్కడో జరిగింది. ఓన్లీ ఇండియా రావడానికి సపోర్ట్ ఒకరు ఇచ్చారు. ఇతని పైన ఏం కేసు లేదు, అయితే ఇతని సిస్టమ్ సేమ్. ప్రొఫెషనల్స్ అంటే కార్డు క్లోనింగ్లో ప్రొఫెషనల్, ఇతను ఓన్లీ సెకండ్ పార్ట్లో ప్రొఫెషనల్. టాస్క్ ఫోర్స్ టీమ్, అలాగనే సైబర్ క్రైమ్ టీమ్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో ఒక బల్గేరియన్ నేషన్ సస్పెషన్ పర్సన్ అక్కడ అందులో ఒక ఉన్నాడని చెప్పి మన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు డాల్ఫిన్ హోటల్కి వెళ్ళి ఆ నేషన్ యొక్క ఐడెంటిటీ అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఆయన పేరు వాల్కనో ఎం ఆండ్రియానో. అతని పాస్పోర్ట్స్ డీటెయిల్స్ అని మనం వెరిఫై చేసే భాగంగా అంత దగ్గర సెర్చ్ చేసినప్పుడు ఇది పొజిషన్ ఆఫ్ మెనీ వీసా అండ్ ఏటీఎం కార్డ్స్, అలాగనే ఒక ఈ కార్డ్స్ క్లోనింగ్ మిషన్, తర్వాత క్యాష్, ఇవన్నీ కూడా మన సస్పీషియస్ కండిషన్లో అతను పొజిషన్ దొరకడం జరిగింది. సో అతను ఫర్దర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు సో ఆయన ఇజ్ ఏ ఇంటర్నేషనల్ వైట్ కాలర్ అఫెండర్. ఈ డూప్లికేట్ ఫేక్ మన ఏదైతే ఏటీఎం కార్డ్స్ వీసా కార్డ్స్ క్లోనింగ్ చేస్తూ ఈ చీటింగ్ చేస్తున్నాడు. అతని పొజిషన్ నుంచి మనం ఇది రికవర్ దాదాపు 30 లాక్స్ ఇండియన్ కరెన్సీ, అలాగనే $2,000 అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అలాగనే ఈ కార్డ్స్ ఏదైతే క్లోనింగ్ కార్డ్స్ ఉన్నాయో 160 కార్డ్స్ కూడా రికవర్ చేయడం చేశారు తీసుకోవాలి. అలాగనే సైబర్ క్రైమ్ అంటే అంత టోటల్గా అతను ఇంటాగేట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నారు. అతను చేసిన అఫెన్సెస్ అవన్నీ కూడా డీటెయిల్స్ తెలియడం జరిగింది. టుడే ఆయన మనం అరెస్ట్ చేసేసి ప్రాపర్గా ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం, తర్వాత లోకల్ లాస్ ప్రకారం అతని పైన ఎలాంటి చట్టపరమైన జగన్ తీసుకోవాలో దాని ప్రకారం మనం వీఆర్ టేకింగ్ లీగల్ యాక్షన్స్. సో ఆ కేసు డీటెయిల్స్ ఇప్పుడు మనకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మహేందర్ గారు మీరు చెప్తారు. ఇంటర్నేషనల్ వీసా అండ్ మాస్టర్ కార్డ్ క్లోనింగ్ ఫ్రాడ్ ఇది. ఇందులో మనకి వాల్కనో ఎం ఆండ్రియానో అనే బల్గేరియన్ నేషనల్, అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కంట్రీ అది, ఆ నేషనల్ని పట్టుకోవడం జరిగింది. అతను సస్పీషియస్గా చాలా కార్డ్స్, రకరకాల ఏటీఎంస్, ఎక్కువగా ఐసిఐసిఐ ఏటీఎంస్ ఇక్కడ వైజాగ్లో రోజు అదే పని మీద విత్డ్రావల్ చేస్తుంటే సస్పీషియస్గా అనిపించి మనం ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసి ఇలా మన సైబర్ సెక్యూరిటీ వాళ్ళతోటి అది చూస్తే అక్కడ అతని ప్రొసెస్మెంట్లో ఈ 13 లాక్స్ క్యాష్, 13 లాక్స్ ఇండియన్ కరెన్సీలో ఉంది, అలాగే ఫారిన్ కరెన్సీలో $2,000 యుఎస్ డాలర్స్ ఉన్నది. ఇంకా అతని హోమ్ కరెన్సీలో కూడా కొంత అమౌంట్ ఉంది చేంజ్. ఇవన్నీ అతని పొజిషన్లో దొరికినాయి. అలాగే మెయిన్ ఈ కార్డ్ క్లోనింగ్ మెషిన్ ఎప్పుడైతే దొరికిందో మనకి కన్ఫర్మ్ అయిపోయింది ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అని. అయితే ఇతను మోడల్స్ ఆపరేట్ ఏంటంటే ఇతనికి ఆ డీటెయిల్స్ ఆన్లైన్ ద్వారా వస్తాయి, కార్డ్స్ డీటెయిల్స్. ఈ కార్డ్స్లో డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం ఫారినర్స్వి, అదర్ కంట్రీస్ పోలాండ్, ఆస్ట్రేలియా, రష్యా, ఇంకా చైనా కూడా ఉంది. అలా ఎన్నో కంట్రీస్ నుంచి మాస్టర్ కార్డ్స్ వీసా కార్డ్స్ యొక్క కార్డ్ నెంబర్స్, వాటి పిన్ కోడ్స్, అంటే వాళ్ళు వాడే పిన్, 4-డిజిట్ పిన్ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ దట్ అండ్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఇవన్నీ డీటెయిల్స్ తోటి వాడికి ఒక ఫైల్ వస్తుంది ఆన్లైన్లో. ఆ ఫైల్లో ప్రతి లైన్ ఒక కార్డ్కి కాపీ చేసుకుంటాడు ఈ క్లోనింగ్ మెషిన్ ద్వారా. ఈ ఎంటీ కార్డ్స్ వాళ్ళ దగ్గర 160 ఉన్నాయి కదా, అందులో అలా 76 కార్డ్స్లోకి కాపీ చేశారు.
కాపీ చేసి అందులో కొన్ని కార్డ్స్ ఇక్కడ ఏటీఎంస్లో యూజ్ చేయడం జరిగింది. అలా ప్రతి కార్డు ఒక్కొక్క ఏటీఎం ద్వారా 10,000 చేంజ్ అలా తీయటం టోటల్గా అట్లా మోర్ దెన్ 13 lakhs చేస్తుంటారు. అయితే మిగిలిన మనీతో తను హోటల్ అన్ని స్టార్ హోటల్స్లోనే స్టే చేశాడు. ఇనీషియల్గా కోల్కటా వెళ్ళాడు. కోల్కటా వెళ్ళి ఈ మెషిన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ ఎవరు అన్నోన్ పర్సన్ అక్కడ వదిలేసి లొకేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి తీసుకుని అవి పట్టుకుని సెకండ్ని మన వైజాగ్ వచ్చారు. ఈ లాస్ట్ 26 days 25 days ఈ పని మీద ఉన్నాను. ఇలా క్లోనింగ్ చేసి చేయటం ఇలా దొరికింది. మాకు క్లియర్ సస్పిషన్ కదా, ఎక్కువ ఏటీఎంస్ ఫారినర్ ఇన్ డేస్ ఉన్నాడు, ఏమి టూరిస్ట్ ఏమి కాదు, టూరిస్ట్ వీసా మీద వచ్చారు. కానీ తను చేసేది ఏంటంటే జస్ట్ మార్నింగ్ లేవటం, ఇలా ఏటీఎంస్ తిరగటం, మనీ ఎక్స్చేంజ్ చేయటం ఇలాంటివే. సో సస్పిషియస్ ఉంది. సో ఆ సస్పిషియస్ బేస్ మీద ఎప్పుడైతే మనకి ల్యాప్టాప్ క్లోనింగ్ మెషిన్ దొరికిందో అండ్ ఆ అమౌంట్ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఎక్కడి నుంచి వచ్చిందో. ఈజ్ రెడీలీ కన్ఫెస్డ్. తను చూడగానే మీకు తెలుసు కదా ఇదే అదే చేశాను నేను అని ఒప్పేసుకోవడం జరిగింది.